This is Naina. This is Duggu. Welcome to our channel. Naina Duggu. ఇప్పుడైతే యూట్యూబ్లో అందరూ హోమ్ టూర్స్ చేస్తున్నారు. సో అందుకోసమని నేను కూడా మా విలేజ్లో హోమ్ టూర్ చేయబోతున్నాను. ఇప్పుడైతే మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము. మేమైతే నిజామాబాద్లో ఉంటాము. అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో మా విలేజ్ ఉంటుంది. మాదైతే 100 ఇయర్స్ ఓల్డ్ హౌస్, కానీ అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మళ్ళీ నాకు ఇష్టమైన ప్లేస్. మేమైతే హాఫ్ వరకు వచ్చేసాము. ఇది ఆర్మూర్. ఇది ఢిల్లీ వాళ్ళ స్వీట్. ఇక్కడైతే మేము ఎప్పుడైనా స్వీట్స్ సమోసాస్ అలా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొనుక్కుంటూ ఉంటాము. ఇంకా 15 కిలోమీటర్స్లో మా విలేజ్కి రీచ్ అవుతాం. ఆఫ్టర్ 2 మంత్స్ నేను మా విలేజ్కి వెళ్తున్నాను. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇదైతే నాకు చాలా ఇష్టమైన బ్యూటిఫుల్ ప్లేస్. చాలా గ్రీనరీ, ఫ్లవరింగ్స్ చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంత బ్యూటిఫుల్ రోడ్ నేను ఎప్పుడు చూడలేను. అందుకని ఈ ప్లేస్ అన్నా, ఈ విలేజ్ అన్నా నాకు చాలా ఇష్టం. ఇంకా జస్ట్ 2 మినిట్స్ లో మైండ్ ఉందంట. ఫైనల్లీ మేము మా గ్రాండ్ పేరెంట్స్ని కలిసాం. మా గ్రాండ్ పేరెంట్స్ హ్యాపీ, ఇక మేము కూడా చాలా హ్యాపీ. సో ఇప్పుడు మా విలేజ్లో ఉన్న హౌస్ని చూసేద్దాం. ఇదే మా హౌస్. మా గ్రాండ్ పేరెంట్స్ వీటిని చిన్న చిన్న రిపేర్స్ చేశారు. ఇది ఎంట్రన్స్ డోర్. ఇలా లోపలికి వెళ్ళగానే ఇక్కడ కూడా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ప్లస్ ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ లాగా, ఇందులో నుంచి వాటర్ వస్తాయి. ఇక్కడ మనలాగా వీళ్ళకి వాటర్ ఎనీటైమ్ రావు. వాళ్ళు మార్నింగ్ 5 o'clock లేచి మనకి కావాల్సిన 1 డేకి కావాల్సిన వాటర్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు ఇందులో. నెక్స్ట్ ఇందులో నుంచి ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటారు. ఈ హోల్లో నుంచి వాటర్ వస్తాయి డైలీకి. చూడండి, ఇందులో ఇంకా వాటర్ స్టోర్ అయ్యాయి. ఇదైతే మా చిన్న కిచెన్ గార్డెన్. ఇందులోనైతే లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి, రోజ్ ప్లాంట్స్ ఉంటాయి, ఇంకా ఇక్కడ కర్రీ లీవ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వెల్వెట్ ఫ్లవర్స్ అన్నమాట, పింక్ కలర్లో ఉంటాయి. ఇది లీఫీ వెజిటేబుల్. నెక్స్ట్ ఇది వచ్చేసి హెబిస్కస్. ఇది జాస్మిన్. అక్కడ రిజ్ గాట్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది. ఇది వచ్చేసి తులసి మొక్క. ఇది వెరైటీ టైప్ ఆఫ్ మింట్. దీని స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ తులసి. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక చిన్న నెస్ట్ ఉంది, ఆ బర్డ్ పెట్టింది.
నెక్స్ట్ ఇది వచ్చేసి కనకాంబరం. ఇది వైట్ రోజ్, ఇది మనీ ప్లాంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి అలోవెరా. మాకైతే చిట్టి చిట్టి మ్యాంగో ట్రీ కూడా ఉంది. ఇది వచ్చేసి మా తాతయ్య సైకిల్, ఇదిని మా తాతయ్య యూజ్ చేస్తాడు. చిన్న షెల్ఫ్. ఇంకా ఇదే ఫ్రెండ్స్ మా ఎంట్రన్స్, లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇదైతే చాలా ఓల్డ్ హౌస్, 100 ఇయర్స్ బ్యాక్. అంటే ఇది మా పప్ప వాళ్ళ తాతయ్య కట్టించిన హౌస్ అన్నమాట. దీన్ని రెనోవేట్ చేస్తూ చేస్తూ మా తాతయ్య వాళ్ళు ఇలా మెయింటైన్ చేస్తున్నారు. ఇదైతే డూప్లెక్స్. ఇలా స్టెప్స్ ఎక్కుతూ పైకెళ్తే 2 రూమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒకసారి పైకి చూడాలి. ఈ పైన ఇవి మొత్తం వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేసింది. ఇది కచ్చా హౌస్ విత్ స్లోపింగ్ రూఫ్స్. మనలావ సిమెంట్ అలా యూస్ చేయరు, జస్ట్ వుడ్తోనే రెడీ చేసేస్తారు. మనం హౌస్లోకి ఎంటర్ కాగానే స్ట్రేట్గా కిచెన్ ఉంటుంది. ఇదే కిచెన్. వెల్కమ్ టు అవర్ పాపమ్మస్ కిచెన్. మా పాపమ్మకి కావాల్సిన గ్రోసరీస్ అన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటుంది. ఇదైతే చిన్న షెల్ఫ్. ఇదైతే చిన్న పూజ గది టైప్. మా పాపమ్మ ఇవాళనే వెజిటేబుల్స్ కొనుక్కొచ్చుకున్నట్టుంది, ఈ బాస్కెట్స్లలో పెట్టేసుకుంది. నెక్స్ట్ ఇక్కడ పైన ఫొటోస్ పెట్టుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో. ఇది నాకు ఇంకా డుగ్గుకి దోతి ఫంక్షన్, సారీ ఫంక్షన్ అయినప్పుడు తీయించుకున్న ఫోటో. నెక్స్ట్ ఇది వచ్చేసి మా టీవీ. ఇది మా నా ఫోటో, ఇంకా మా పప్ప, మా అమ్మ, నేను, ఇది కూడా నేనే. ఇది మా డుగ్గు పుట్టినప్పుడు ఫోటో. ఇది చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ దసరాకు అనుకుంటా, డుగ్గు ఫస్ట్ దసరా. నెక్స్ట్ ఇది నా ఫస్ట్ బర్త్డే. ఇది డుగ్గుది. ఇది నన్ను తొట్లలో వేసినప్పటి ఫొటోస్, ఇవి రెండు. ఇదైతే బతుకమ్మ సెలబ్రేషన్స్లో మా మమ్మ ఇంకా నేను దాంది అన్నప్పుడు వచ్చిన ఫస్ట్ ప్రైజ్. నేను ఇందాక చూపించింది హాల్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకో రూమ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ ఫోన్స్. స్మార్ట్ ఫోన్స్కి ముందు ఇవి యూస్ చేస్తున్నాను అంట. ఇవన్నీ నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలేను, కానీ డుగ్గు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఆడుకుంటూ ఉంటాము, చాలా ఎంజాయ్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ అది నా చెడ్డి, ఇంకా అది డుగ్గు బాయ్. ఇది ఒక బెడ్రూమ్, తాతయ్య పాపమ్మ ఉంటారు. నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళాం. ఇదైతే కాట్. ఇది వచ్చేసి మనకు ఇప్పుడున్న బెడ్స్ కన్నా ముందు ఈ బెడ్స్ యూజ్ చేస్తున్నాను అంట. ఇక్కడైతే వెంటిలేషన్ చాలా తక్కువ ఉంది. చూసారా ఫ్రెండ్స్ ఈ హ్యాంగింగ్ పాట్ని? నాకు దీన్ని ఎప్పుడు చూసినా నవ్వు వస్తుంది, ఎందుకంటే దీంట్లో మా పాపమ్మ టర్మరిక్ పౌడర్ని స్టోర్ చేసుకొని అక్కడ హ్యాంగ్ చేసుకుంటుంది అలా. ఇప్పుడు పైకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూసారా ఈ డోర్ ఎంత చిన్నగా ఉందో? ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా పైకి వచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే హెడ్ వరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారా ఇదైతే ఒక ఈ విండోస్. ఫ్రెండ్స్ దీని స్టైల్ కూడా చూడండి, వెరైటీగా ఉంది.
ఇది వచ్చేసి ఒక చిన్న స్టోర్ రూమ్. ఇదైతే మా బ్యూటిఫుల్ కాలనీ. ఈ ట్రీ, ఈ నీమ్ ట్రీ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ గేట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, అది రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి వాళ్ళ హౌస్. ఇది మా నీమ్ ట్రీ, హరితహారంలో నేనే ప్లాంట్ చేశాను. ఇది చాలా పెద్దగా అయిపోయింది. మా డుబ్బి అయితే మా తాతయ్యతో ఆడుకోవడం స్టార్ట్ చేసేసాడు. ఈయన మా తాతయ్య, ఈయన రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీ. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా తాతయ్యతో ఆడుకోవడం అన్న, టైం స్పెండ్ చేయడం అన్న చాలా ఇష్టం. లవ్ యూ తాతయ్య. సో ఇది ఫ్రెండ్స్ మా బ్యూటిఫుల్ విలేజ్ హోమ్ టూర్. నాకు ఇక్కడికి రావడం అన్న, ఇక్కడ ఉండడం అన్న నాకు చాలా ఇష్టం. మా పాపమ్మ తాతయ్యలతో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇక్కడికి ఎప్పుడెప్పుడు వద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది కూడా మీ గ్రాండ్ పేరెంట్స్తో అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.